నమస్కార్. సీసీస్ న్యూస్కు స్వాగతం. ఇనాటి వార్తలను వివరాలు. గోదావరి తీరంలో స్వాతంత్ర సమరయోధులు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై ప్రత్యక్ష పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంటులో పెట్టడానికి కృషి చేస్తానని రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రామ్ అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 97వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి గోదావరి గట్టున గల అల్లూరి సీతారామరాజు నిలవెత్తు కాంస విగ్రహం దగ్గర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యాన శుక్రవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ వైఎస్ఆర్ చీఫ్ విప్ మార్గాన భరత్రామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువత సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు, జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఉపాధ్యక్షులు పూర్వ ఫారెస్ట్ అధికారి దంతులూరి సుబ్బరాజు, మాదేటి రవిప్రకాష్, యమూరి శ్రీను, చల్లాల నాగార్జున, మార్గాన బుజ్జి, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది స్వతంత్ర సమరంలో వారందరూ కూడా రావడం కూడా జరిగింది. మరి అలాంటి మహావీరుడికి మరింత గుర్తింపు వచ్చే విధంగా రాజమహేంద్రవరంలో మరి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాగా ముందుగా గోరక్షణపేటలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పడాల వీరభద్రరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనా మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టాలంటే సమాజంలో ప్రతి పౌరుడు విధిగా బాధ్యతలు తెలుసుకుని కలిసికట్టుగా పోరాటం చేయాలి. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ దాటికి ఎంతో మంది బలైపోతున్నారు. గతంలో తొలి దశలో కరోనా వ్యాప్తిలో కంటే ఇప్పుడు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతా కూడా కళ్ల ముందే క్షణాల్లో జరిగిపోతోంది. ఇది పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎవరి బాధ్యత ఎంతుందో ఒకసారి గమనిద్దాం. ప్రజలు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా, భయపడకుండా మనోధైర్యంతో ఇంట్లో ఉండి వైద్యుల సలహాలు సూచనల మేరకు వైద్య సేవలు పొందే విధానాన్ని అలవర్చుకోవాలి. అందరికీ ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజక్షన్లు అవసరం కాకముందే మేలుకొని పరీక్షలు చేయించుకుంటే ఎవరికి వారే ఇంటిలోనే ఐసోలేషన్లో ఉండాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. అలా కాకుండా భయంతోటి ఇతరత్రా మానసిక ఒత్తిళ్లకు గురై ఆత్మహత్యలకు పాల్పడకుండా, బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు అనే పరిస్థితి కొని తెచ్చుకోకుండా ఇంటి వద్దనే ఉండి నిత్యం చేయాల్సిన వ్యాయామాలు, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చేయాల్సిన పనులు, విధానాలు ఎవరికి వారు అభివృద్ధి చేసుకుంటే, దానిపై కొంత అవగాహన పెంచుకుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉంటాయి. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు, ప్రజలందరి బాధ్యత. రోడ్ల మీద ప్రజలు అనవసరంగా రాకూడదు. గుంపులు గుంపులుగా అసలే తిరగవద్దు. నిజంగా అవసరం ఉండి మందులు, కూరగాయలు, నిత్యావసరాల తదితరుల కోసం అయితే తప్ప బయటకు రాకుండా ఉండే విధానాన్ని అలవాటు చేసుకోవాలి. వ్యాపారమే ధ్యేయంగా భావించకూడదు. సంపాదన కోసం పరుగులు తీయకూడదు. అలా కాదు, సంపాదనే లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తే ఆత్మీయులు, సన్నిహితులు సంతాపం తెలియజేసే దుస్థితి నెలకొనేలా ఉంది ఈ మహమ్మారి వల్ల. కరోనా మహమ్మారి విస్తరించి ఉందన్న వాస్తవం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒక కుటుంబం ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఆ ఇంటిలో కుమారుడు కానీ, కుమార్తె కానీ, లేదా ఇంటి పెద్దను కోల్పోయే స్థితి ఉంటే మిగిలిన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మనందరికీ తెలుసు. కళ్లారా అలాంటి అంశాల్ని అడపాదడపా ఇప్పుడు చూస్తున్నాం కూడా. అందువల్ల అత్యవసరం అనుకుంటే తప్ప ఇంటిలో నుంచి బయట కాలు పెట్టరాదు. ఒకవేళ బయటకు రావాల్సి ఉన్నప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. జీవితంలో ప్రతి విషయాన్ని వెటకారంగా తీసుకునే విధానం మంచిది కాదు. తన్ను తాను పాడు చేసుకుంటూ ఇతర జీవితాలను పాడు చేసే ధోరణి నుంచి ప్రతి పౌరుడు బయటికి రావాల్సి ఉంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే బాధ్యతాయుతంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఆరోగ్యంగా ఉండాలని చెప్పడం చాలా సులువు. ఇవి రెండు మనకు మనంగా
వ్యక్తిగతంగా నేర్చుకుని ఆచరణలో పెడితే సాధ్యం అవుతాయి. సమాజంలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. దుష్పరిణామాలు ఉంటాయి, వ్యాక్సిన్ వేసుకుంటే ఇబ్బందులు ఉంటాయనే అపోహలు విడనాడాలి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ పట్ల ఉదాసీనంగా ఉన్నవారు వెంటనే అప్రమత్తం అయి వ్యాక్సిన్ వేయించుకుని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సి ఉంది. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కూడా ప్రజలు క్రమశిక్షణ పాటించాలి, మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ప్రస్తుతం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇలా ఉండకూడదు. ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు వెళ్లేటప్పుడు టోకెన్ నంబర్ చూసుకోవాలి. ఆ టోకెన్ సమయం ఎప్పుడు వస్తోందో అంచనా వేసుకుని ముందుగానే వ్యాక్సిన్ కేంద్రాలకు చేరుకోవాలి. దగ్గర దగ్గరగా ఒకరి మీద మరొకరు పడుతూ తోపులాట తొక్కిసలాటకు అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి చర్యలు మరింత ప్రమాదాన్ని కొనితెస్తాయి. అటు ప్రభుత్వ ఆసుపత్రులు, ఇటు ప్రైవేటు ఆసుపత్రులు, అనుమతి పొందిన ఆసుపత్రులు, డాక్టర్లు కానీ, వైద్య సిబ్బంది కానీ, నర్సులు కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల ప్రాణాలకు తెగించి రోగులను కాపాడటంలో వారు చూపిస్తున్న చిత్తశుద్ధి, అందిస్తున్న సేవలు అభినందనీయం. వారు సేవలు చేస్తున్నారనేది అతిశయక్తి కాదు. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, మహమ్మారి సామాజిక వ్యాప్తి అయిన నేపథ్యంలో ఎంతో మంది విగ్రజీవులుగా మారిపోతున్న దుస్థితిలో ఆర్థికంగా ఉన్నవారు ఉంటారు, లేనివారు క్రింది స్థాయి వ్యక్తులు కూడా ఉంటారు. వీరందరికీ వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రైవేటు, కార్పొరేటు వైద్యులు, మరీ ముఖ్యంగా ఆసుపత్రుల యాజమాన్యాలపైన గురుతర బాధ్యత ఉంది. గురజాడ అప్పారావు చెప్పిన విధంగా సొంత లాభం కొంతమానికి పొరుగు వారికి తోడపడవే అనేటువంటి విధానాన్ని ఇప్పుడు అవలంబించాలి డాక్టర్లు. ప్రస్తుతం కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని కనీసం లాభాపేక్ష లేకుండా ఏ ఒక్కరూ పనిచేయరు. ఆ లాభాపేక్షతో పాటు ఇటువంటి కష్ట సమయంలో సేవాభావం అనే సద్గుణాన్ని అలవాటు చేసుకుని తమ సేవలు అందించాల్సి ఉంది. అదేవిధంగా ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకునే ముందే ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఐసీయులో ఎన్ని పడకలు ఉన్నాయి అనేటువంటి అంశాలని ఆలోచన చేస్తూ ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవాలి. లేదంటే నిన్న రాజమండ్రిలో జరిగిన దుస్సంఘటన ప్రతి ఒక్కరూ వీక్షించే ఉంటారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే డాక్టర్ వృత్తికే కళంకం. ముందుగా డబ్బులు రోగుల బంధువులతో కట్టించుకుని తరువాత లేదు వెళ్లిపోమ్మంటే ఎంతవరకు సమంజసం? ఇటీవల రాజమండ్రిలో ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ సంఘటన ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చర్చలకు ఆసుపత్రి యాజమాన్యాలు అవకాశం ఇవ్వకూడదు. డాక్టర్లుగా ఉండేవారికి వారి బాధలు వారికి ఉంటాయి. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడం, రెమిడెసివిర్ ఉత్పత్తి తగినంతగా మార్కెట్లో అందుబాటులోకి లేకపోవడం తదితర సమస్యలు చాలా ఉన్నాయి. అయినా ఉన్నత స్థాయి చదువులు చదివిన వారు ముందుగానే ఇటువంటి ముప్పుల గురించి ఆలోచించుకుని రోగులు చేర్చుకోవాలి. రోగికి అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించలేమనుకున్నప్పుడు చేర్చుకుంటే తప్పు మనదే అవుతుంది. వారు బాధల్లో ఉండి కుటుంబ పెద్దలు కానీ కుటుంబ సభ్యులను కానీ చనిపోతున్నారనే ఆవేదనలో ఉండి ఆవేశపూరితంగా ఏదన్నా మాట్లాడడం అనేది మానవ సహజం. అలా అని ప్రజా ప్రతినిధులు కానీ, రాజకీయ పక్షాల ప్రతినిధులు కానీ, సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న వారు కానీ, ఏదో సేవ చేయాలని ముందుకు వచ్చిన వారు కానీ ఆ మాటలకు సహనం కోల్పోయి ఆవేశపూరిత విధానంలోకి వెళ్లకూడదు. ఒకవేళ బాధితులు తప్పుగా మాట్లాడినా ఓర్పుతో ఓదార్చే గుణాన్ని అలవర్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. లేని పక్షంలో చేసిన సేవ అంతా వృధా అయిపోతుంది. సేవ చేయాలన్న మంచి సంకల్పం కూడా చిన్న చిన్న విషయాల వల్ల కోల్పోయే ప్రమాదం వస్తుంది. ఈ అంశాలన్నీ చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అందుచేత రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల వారు సంయమనంతో వ్యవహరించాలి. అటు ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ, ఆరోగ్య సంస్థలు పూర్తిగా అవగాహన కల్పించుకుని పర్యవేక్షణ చేయాల్సిన అవసరం వచ్చేసింది.
అసలు ఆక్సిజన్ ఎంత ఉంది, రెమ్డెసివిర్లు అందరికీ అందుబాటులో ఉన్నాయా, ఏ ఆసుపత్రిలో ఎన్ని పడకలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు అవుతాయి, ఎంతమందికి సౌకర్యం కల్పించగలం, అత్యవసర పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి మాటేమిటి, డబ్బులు ఉన్నవారి పరిస్థితి ఏమిటి, ప్రజలకు పూర్తిగా నిర్ధారణ పరీక్షలు చేయకుండా సకాలంలో వైద్య సేవలు అందించకుండా కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోతే మిగిలిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి, ఆ బాధ్యత ఎవరిది. ఈ రోజున డబ్బు ఉన్నా సరే ఆక్సిజన్ దొరకని పరిస్థితి, బెడ్ దొరకని దుస్థితికి వచ్చేశాం. దీనిపై వెంటనే దృష్టి కేంద్రీకరించి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచనతో ముందుకు వెడుతూ సమర్థవంతమైన పర్యవేక్షణలో ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచుతూ సమగ్రమైన దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ కానీ రెమిడేసివర్ కానీ అమ్మేస్తున్నా లేదా అలాంటి వ్యాపారాన్ని ఏ ఆసుపత్రి అయినా ప్రోత్సహిస్తున్నా వెంటనే లైసెన్స్ కోల్పోయే విధానం, సదరు వ్యక్తులు సర్టిఫికేట్ కోల్పోయే చర్యలు చేపట్టడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. ఎవరు తప్పు చేస్తున్నారో వారి మీదనే చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా పత్రిక ద్వారా కానీ, వార్తా ఛానళ్ల ద్వారా కానీ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఆక్సిజన్ ఏ మేరకు అందించగలరు, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఏ ఏ అంశాలకు సంబంధించి మందులు ఉన్నాయి అనే సమగ్ర సమాచారాన్ని తెలియచేయాలి. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల కంటే రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మిగిలిన ఆసుపత్రులు కూడా అనుమతులు మంజూరు చేయాలి. అత్యవసర వైద్య సేవలు కాకుండా పాజిటివ్ వచ్చిన రోగులకు సాధారణ వైద్య సేవలు అందించి మనోధైర్యం కల్పించేలా ఆసుపత్రులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలో సంస్థలు అవలంబించాల్సిన ముఖ్య పాత్ర. మీడియా కానీ, పాత్రికేయులు కానీ, మీడియా సంస్థలు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పూర్తి బాధ్యత తీసుకుని సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏ ఒక్కరిని చెడుగా కానీ, విమర్శించాలనే ఉద్దేశం కానీ లేదు. కేవలం ప్రజలకు ఒక అవగాహన కల్పించి అందరినీ కలిసికట్టుగా కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేసి సమాజం నుంచి కరోనాను తరిమికొట్టాలన్న లక్ష్యంతో ఈ ఎడిటోరియల్ను మీ ముందుంచుతున్నాం. మేం మాట్లాడే మాటల్లో కానీ, భాషలో కానీ తప్పులు కానీ, ఏమైనా పొరపాట్లు కానీ ఉన్నట్లయితే అది వ్యక్తపరచడంలోనే కానీ ఎవరిని కించపరచాలన్న భావన కాదు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి, తెలిసి చేసిన తప్పులు కాదని తెలుసు, అవగాహన లేమితో జరిగిన లోపాలు వాటిని సరిదిద్దుకోవాలన్నదే వార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ ఒక్కరిని అటు ప్రజలను కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని, సమాజం అంతటిని ఒక్కసారిగా ముందుగా ఆలోచన చేసి కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మార్గాన్ని సుగమం చేయడమే కర్తవ్యం. సమాజాన్ని బాగుపరచాలంటే ప్రజలు చేయాల్సిన పనులు ప్రజలు చేయాలి, ప్రభుత్వం నిర్వర్తించాల్సిన విధులు ప్రభుత్వం నిర్వహించాలి. ఆసుపత్రి వర్గాలు, యాజమాన్యం సొంత లాభం కొంత మానుకుని సేవా దృక్పథంతో కనీస లాభంతోనే వైద్య సేవలు అందించాలి. మందులు, ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించరాదు. చనిపోయే మనుషులను పీకుతునే వాటిని రాబందులంటారు. ఇప్పుడు వైద్య సేవలు అందిస్తున్న వారు కానీ, ఆసుపత్రులు కానీ అలాంటి ధోరణిలోనికి వెళ్లరాదు. మన శక్తి, యుక్తి, సామర్థ్యం ఎంతవరకు చేయగలమో అంతవరకే ఆసుపత్రుల పాత్ర వహించాలి. అంతేకాని తప్పుడు మార్గంలోకి వెళ్లరాదు. కరోనా నివారణకు కట్టడికి సంబంధించి కేవలం 100 రూపాయలు మాత్రమే మందులకు ఖర్చు అవుతుంది. అయితే లక్షల రూపాయల బిల్లులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? రోగిని ఇన్పేషెంట్గా తీసుకున్నప్పుడు కరోనా సమయంలో సిబ్బందికి, వైద్యులకు మరింత ప్రోత్సాహకాలు అందించి సేవలు చేయించుకోవాలి. ఆక్సిజన్, వెంటిలేటర్, ప్రత్యేకంగా గదులు, ఏసీలు అమర్చడం, ICUలు, CCUలు నిర్వహించడం,
వివిధ వైద్య సేవలకు అవసరమైన అధునాతన పరికరాలు అందుబాటులో ఉంచడం, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు సకాలంలో అందించడం తదితర నిర్వహణ ఖర్చులు ఉంటాయి. వాటిని యాజమాన్యం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతమేరకు కనికరిస్తూ లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తే వైద్య వృత్తిని గౌరవించినట్లవుతుంది. సుమారు ఏడాదికి పైగా కరోనా అన్ని రంగాలను దెబ్బతీసింది. వ్యాపారం, ఉపాధి రంగాలు సైతం కోలుకోలేని స్థితిలో కుప్పకూలిపోయాయి. ఆర్థిక పరిస్థితి తలకిందులైపోయింది. జీవన ప్రమాణాలు దిగజారిపోయాయి. ఆర్థికంగా, మానసికంగా కూడా కుంగిపోయి కొనవూపిరితో ఉన్న ప్రజల నుండి సొమ్ములు తీసుకుని సౌకర్యాలు కల్పించలేమని బయటకు నెట్టివేయడం మానవతావాదానికే గొడ్డలి పెట్టు. జిల్లాలో ఎన్ని ఆసుపత్రులున్నాయి? హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిన వారు ముందుగా ఏ ఆసుపత్రికి వెళ్ళాలి? ఏ వైద్యుని సంప్రదించాలి? ఎవరి సలహాలు తీసుకోవాలి? అత్యవసర వైద్యం అవసరమైన వారు ఏ ఆసుపత్రికి వెళ్ళాలి అనే ప్రాథమిక విషయాలు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయాలపై వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై సంబంధిత శాఖ అధికారులు, వైద్య శాఖ అధికారులు రెవెన్యూ యంత్రాంగం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అవసరమైన సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయడానికి సమాచార మాధ్యమాలు, వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్లు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. సేవా సంస్థల వారు ఆక్సిజన్ అందిస్తున్నారు, మరికొందరు మందులు అందిస్తున్నారు, ఇంకొందరు ఆహారం అందిస్తున్నారు. ఎవరి స్తోమత మేరకు వారు సేవలు చేస్తున్నారు. అందరూ అభినందనీయులే. అయినప్పటికీ ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని కనిపెట్టి సరిచేసుకుని అందరూ కలిసికట్టుగా పనిచేసి సమాజం నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ముఖ్య పాత్ర వహించాలి. నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇలానే కుప్పలు తెప్పలుగా ప్రాణాలు పోతే, శ్మశానాలు కూడా ఖాళీ లేని దుస్థితికి వచ్చాయంటే ఇది ఎవరి దౌర్భాగ్యం, ఎవరి తప్పు? తప్పప్పులు ఎంచుకునే సమయం ఇది కాదు. కాబట్టి మహమ్మారి నివారణకు ఏం చేయాలన్నది అందరూ కూడా ఆలోచించాలి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఆలోచన చేయాలన్నదే మా సిసిసి ఛానల్ మనవి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే చితిమంటలు కాదు, రోగులంటే కరెన్సీ కట్టలు కాదు. కొనవూపిరితో, మరణ వేదంతో ఉన్నవారి నుంచి లక్షలాది రూపాయలు గుంజేయడం అమానుష్యం. ఇది క్షమార్హం కాదు. వైద్య విద్యకు, వైద్య వృత్తికి కూడా నిజంగా అవమానమే. దేశం అంటే మనుషులు, దేశం అంటే సమాజం. దేశ ప్రజలందరూ బాగుంటేనే అన్ని వ్యవస్థలు సుభిక్షంగా ఉంటాయి. సమాజంలో వైద్య ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని దిగజార్చవద్దు. ప్రజల హృదయాల్లో వైద్యుడి స్థానం గౌరవప్రదంగానే ఉండాలి. అందరి నిర్లక్ష్య వైఖరి, ప్రజల్లో అవగాహనలేమి, అధికారుల పరిపాలనా విధానంలో లోపాలు, ఒకరికి మరొకరి మధ్య సమన్వయ లోపం, ఆసుపత్రుల ధనదాహం వెరసి మహమ్మారి మృత్యుహేలకు కారణమయ్యాయి. ఈ లోపాలన్నింటినీ అధిగమించి కలిసికట్టుగా పోరాడి కరోనాను నియంత్రించుదాం. సంపూర్ణ లాక్డౌన్ వల్లనే ఫలితాలు ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో తల్లికి బెడ్ ఇవ్వడానికి కుమారుడి నుంచి 1.20 లక్షల లంచం తీసుకున్న ఆరోగ్యమిత్ర ఉద్యోగి పునీత్, ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగులు మంజునాథ్, వెంకట సుబ్బారావు అనే ముగ్గురిని కర్ణాటకలోని సదాశివనగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తి తన తల్లికి కరోనా సోకడంతో నెలమంగళ పీపుల్ ట్రీ ఆసుపత్రికి తీసుకెళ్లగా బెడ్ లేదని చెప్పారు. ఈ సమయంలో పై ముగ్గురు కలిసి డబ్బు ఇస్తే బెడ్ ఇస్తామనడంతో 1.20
200,000 వారికిచ్చాడు. ఆ వెంటనే ఐసీయూలో చేర్పించారు. అయితే కొంతసేపటికే ఆమె చనిపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. కరోనా రోగం వస్తే డబ్బులు ఉండాలి, లేకపోతే బెడ్లు ఆక్సిజన్లు దొరకవు. నా బంధువులకు వీటి కోసం ముడుపులు ఇచ్చానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ గౌడ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పేరుతో అవినీతి తాండవిస్తోందని, డబ్బులు ఇవ్వకుంటే చికిత్స దొరకడం లేదన్నారు. బెంగళూరులో తమ బంధువుకు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బెడ్ దొరకక ఇబ్బంది పడుతుంటే, తాను 20,000 లంచం ఇచ్చానని అప్పుడే బెడ్ దొరికిందని, రాష్ట్రంలో డబ్బులు లేకపోతే ఎక్కడా వైద్యం దొరకడం లేదని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయకుంటే బెంగళూరు సహా పలు జిల్లాలకు పెనుముప్పు తప్పదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయకుండా ఇదే తరహాలో వదిలిపెడితే బెంగళూరులో జూన్ ఆఖరుకు 300,000 కరోనా కేసులు నమోదు కావచ్చునని అభిప్రాయపడ్డారు. ఐఐఎస్సి ప్రొఫెసర్లు శశికుమార్ గణేశన్, దీపక్ సుబ్రహ్మణ్యుల నేతృత్వంలో అధ్యయన సమితి నివేదిక రూపొందించింది. కరోనాకు బ్రేక్ పెట్టాలంటే నెల రోజులు కఠిన లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమని తేల్చారు. ఒకవేళ లాక్డౌన్ అమలు చేయకుంటే 30 రోజుల్లో బెంగళూరులో 14.99 లక్షల కేసులు, ఆ తరువాత మరింత పెరిగే అవకాశం ఉందని సూచించారు. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్కు సిద్ధమవుతోంది. ఫోటో గుర్తింపు కార్డులు లేని వారికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేసేందుకు మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇటువంటి వారి పేర్లను కోవిన్ సాఫ్ట్వేర్లో నమోదు చేసే బాధ్యతను జిల్లా టాస్క్ ఫోర్సులకు అప్పగించింది. జిల్లా అధికారులు, వృద్ధాశ్రమాల ప్రతినిధులు వంటి వారు ప్రధాన ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తూ బిచ్చగాళ్లకు, జైల్లో నిర్బంధంలో ఉన్న వారికి వ్యాక్సినేషన్ వేయించవచ్చునని తెలిపింది. ఫోటో గుర్తింపు కార్డులు లేకుండానే వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు కొన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వివిధ మతాలకు చెందిన సాధువులు, జైల్లో నిర్బంధంలో ఉన్నవారు, మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతున్నవారు, వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నవారు, బిచ్చగాళ్లు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నవారు ప్రభుత్వం నిర్దేశించిన 7 ఫోటో ఐడి కార్డుల్లో కనీసం ఒకటైనా లేని ఇతరులకు ఈ విధానంలో వ్యాక్సినేషన్ వేస్తారు. వ్యాక్సినేషన్ చేయించుకోవాలంటే క్రింద పేర్కొన్న వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డు ఉండాలి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఎన్పిఆర్ స్మార్ట్ కార్డ్, పింఛన్ ధృవపత్రం వంటి వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డు ఉండాలి. వీరికి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ జరుగుతుంది. ప్రధాన ఫెసిలిటేటర్గా ఉన్నవారిని గుర్తించి వ్యాక్సినేషన్ చేయిస్తారు. వీటిలో కనీసం ఒక ఐడి పత్రమైనా లేని వారికి సైతం వ్యాక్సినేషన్ చేయడం మానకూడదని, వారికి కూడా వ్యాక్సినేషన్ చేయించాలని అనేక విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి. స్వర్ణేంద్ర ఆధ్వర్యంలో వలస కార్మికులకు ఆహారం అందించారు. కోవిడ్ 2021 కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో మళ్లీ తమ సంస్థ ద్వారా అవసరార్థులకు సేవలు అందిస్తున్నట్లు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. కరోనా 2వ దశ ఉధృతంగా ఉన్నందున ప్రజల ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలను స్వర్ణాంధ్ర ప్రాంగణంలో ప్రత్యేకంగా తయారు చేస్తున్నామన్నారు. ఇమ్యూనిటీ పెంచే ఆహారం ఇవ్వడమే కాకుండా కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్ అందిస్తున్నామన్నారు. 2వ దశ సేవల్లో భాగంగా రోజు 1,000 మందికి భోజనం, మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
మళ్లీ వలస కార్మికులు తమ స్వస్థలాలకు కాలినడకన వెళుతున్నారని, అలాంటి వారి కోసం దివాన్ చెరువు 4వ రోడ్డు వంతెన వద్ద ప్రతిరోజు భోజనం మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నామన్నారు. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.